మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. జనవరి 18వ తేదీ నుండి శని సంచారంలో మార్పు వల్ల 3 రాశుల వారికి ప్రభావం కలుగుతుంది. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం. శనీశ్వరుడు 9 గ్రహాల్లోకి అత్యంత బలమైన గ్రహం. ఈయన ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తాడు. అంటే చాలా ఎక్కువ కాలం పాటు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. శని ఒక రాశిలో ప్రవేశించాడంటే మళ్ళీ 12 రాశులు తిరిగి రావాలంటే 30 ఏళ్ళు పడుతుంది. ఆయన అంత నిదానంగా సంచరించే గ్రహం. అందుకే శనిని మందగమనుడు అంటారు. కలియుగంలో శని, రాహు, కేతు, కుజగ్రహ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కారణమేంటంటే పాపగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండే దానిని కలియుగం అంటారు. ఎవరికైతే వ్యక్తిగత జన్మజాతకంలో పాపగ్రహాలు యోగిస్తే వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. పాపగ్రహాలు యోగిస్తే వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారని జ్యోతిష శాస్త్ర రహస్యం. అటువంటి పాపగ్రహమైన శనీశ్వరుడు 18 నుండి ఇక కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక కుంభరాశిలో సంచరించటం జరుగుతుంది. ఇలా జరగటం వల్ల ముఖ్యంగా ప్రభావం కలిగే రాశులు 3 రాశులు ఉన్నాయి. ఈ 3 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎటువంటి ప్రభావానికి లోనవుతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం. శనిదేవుడు చెడు చేస్తాడు అనేది నిజం కాదు. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నవారు చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించారు. ఇబ్బందులు పెట్టడం ఖాయం, అలానే యోగం ఇవ్వటం కూడా ఖాయం. మొట్టమొదటి ప్రభావం కలిగే రాశి మీనరాశి. వీళ్లకు ఏలినాటి శని ఇప్పుడే మొదలవుతుంది. ఈ ఏలినాటి శని మొదలైనప్పుడు ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఎవరి పని వారు చేసుకుంటూ ఉన్నారు. ఇలా వీళ్లకు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. దీనివల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ఎప్పటి వరకు ఉన్న దూకుడు మందగిస్తుంది. వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఎక్కడ ఇబ్బంది ఉంటుందో అక్కడ ఆగిపోతుంది. శనీశ్వరుడు వ్యక్తిగత జన్మజాతకంలో ఎక్కడ వీక్గా ఉంటే అక్కడ కొడతాడు. వీళ్ల రోజువారీ కార్యక్రమాల్లో కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు వీళ్లకు ఏం చెయ్యాలో తెలియదు. వీళ్ళు ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించటం స్టార్ట్ చేస్తారు. ఈ ఇబ్బందుల నుండి బయటపడటం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ మీనరాశి వాళ్లకు ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది, కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి, కుటుంబ కలహాలు, మాట పట్టింపులు వస్తాయి, అవమానాలు జరుగుతాయి, తప్పు లేకుండా నిందలు పడటం, ఇలాంటివన్నీ కూడా మీనరాశి వాళ్లకు వస్తాయి. ఇలా ఒక స్టేజ్లో చాలా ఇబ్బందులు పడతారు. 12 రాశులలో మీనరాశి చివరిది. ఈ రాశి వారికి దైవబలం అధికంగా ఉంటుంది. ఈ మీనరాశికి అధిపతి అయిన గురుడు వీళ్లను కాపాడుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఎంత పాతాళానికి పడిపోతున్నా కూడా చివరి నిమిషంలో వీళ్ళు ఖచ్చితంగా రక్షింపబడతారు. కాబట్టి ఆశించిన స్థాయిలో డ్యామేజ్ జరగదు. కానీ ఆ పరిస్థితులు వస్తాయి. మీనరాశి వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు, మీకు భయం అవసరం లేదు. చేప కనుక నీళ్లలో ఉన్నప్పుడు మనం పట్టుకుందామన్నా దొరకదు. అంత ఈజీగా సమస్యల నుండి మీరు సులభంగా బయటపడతారు. అప్పటి వరకు ధైర్యాన్ని మీరు కూడబెట్టుకోవాలి. అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మి పోయినా మీకు పర్వాలేదు, కానీ ధైర్యలక్ష్మి పోకుండా జాగ్రత్త పడాలి. ఇక తరువాత ప్రభావం అయ్యే రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అష్టమ శని సంచారం అనేది జరుగుతుంది. అయితే ఈ కుంభరాశిలో శనికి ఒక ప్రత్యేకత ఉంది. కుంభరాశిలో శని సంచారం దుర్లభం అంటారు. 30 ఏళ్లకు ఒకసారి శని కుంభరాశిలోకి వస్తూనే ఉంటాడు. కానీ కుంభరాశిలో శని కనుక జన్మజాతకంలో ఉంటే మంచి రాజయోగాన్ని ఇస్తాడు అనేది శాస్త్రం. అటువంటి స్థానంలో, సక్షేత్రంలో, మూల త్రికోణంలో మేలు చేసే చోట ఈ కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది కనుక వృశ్చిక రాశి వాళ్లకు 2 రకాల ప్రభావాలు ఉంటాయి. అంటే సగం మంచి ఫలితాలు, సగం వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. ఏమిటి ఆ అనుకూల మంచి ఫలితాలు అంటే, వీళ్ళు గతంలో ఏవైనా గృహాలు కొనుక్కోవాలన్నా, స్థలం ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోలేకపోతున్నాం, ఏదో ఒక అడ్డంకి వస్తుంది అంటూ ఉంటారు. ఆ సమస్యల నుండి వీళ్ళు బయటపడి ఈ అర్ధాష్టమశని సంచారం మొదలైన తరువాతే వీళ్ళు ఈ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు ఇటువంటివి చేసి నూతనంగా స్థిర చరాస్తులు వీళ్ళు కొనుగోలు చేయటం,
వాటిని అనుభవించటం, గృహప్రవేశం చేయటం ఇవన్నీ చేయగలుగుతారు. ఇటువంటి శుభఫలితాలు వృశ్చిక రాశి వారికి కలుగుతాయి. ఇక ఇబ్బందికర ఫలితాలు ఏముంటాయంటే, ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్లకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బందులు పడటం ఇలాంటివి జరుగుతాయి. ఇక ఎప్పుడూ పని ఉంటూనే ఉంటుంది కానీ సుఖం ఉండదు. గతంలో కంటే అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడితే ఈ 2.5 ఏళ్లలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కానీ ఇబ్బందులు ఉంటాయి. ముందుగా మీరు పనిని వాయిదా వేయటం మానేయాలి. ఇక తరువాత ప్రభావితమయ్యే రాశి కర్కాటక రాశి. వీళ్లకు అష్టమశని సంచారం జరుగుతుంది. వీళ్లకు ఎటువంటి ప్రభావం చూపిస్తాడంటే, వీళ్ల వ్యక్తిగత జాతకరీత్యా ఆ కోణంలో కానీ, వీళ్ల జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలానే ప్రభుత్వ సంబంధ ఒత్తిళ్లు రావటం, అలాగే కోర్టు కేసులు, వాళ్ల వ్యక్తిగత జాతకరీత్యా ఎక్కడ బలహీనంగా ఉంటుందో అటువంటి ఇబ్బందులు వాళ్లకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రాశుల వాళ్ళు ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఈ రాశుల వారు ఈ పరిహారాలు పాటిస్తే ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఇవన్నీ వ్యతిరేక ఫలితాలు కాకుండా అనుకూల ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయగలగాలి. శని కర్మకారకుడు. ఆయన వచ్చి ప్రత్యేకంగా మనల్ని పట్టి పీడించాల్సిన అవసరం ఆయనకు ఉండదు. మనం గత జన్మలో చేసుకున్న పాపాలు, వాటిని పోగొట్టుకోవటానికి ఆయన పడతాడు. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలంటే, ఆయన్ను మెప్పించగలగాలి. శని ధర్మప్రభు. ఆయన్ను మెప్పించాలంటే ఏం చెయ్యాలంటే, మొదట మకార పంచతాన్ని వదిలివేయాలి. మకార పంచతం అంటే మాంసం, మద్యం, మదిర, మగువ వీటిని వదిలేయాలి. ఈ శని బాధితులు ఎవరైతే ఉంటారో వారు వదిలేయాలి. కొంతమంది మాంసాహారం తినొద్దు అంటే వదలరు, కానీ ఖచ్చితంగా వదలాలి. ఇక మద్యం తాగేవాళ్ళు ఈ సమయంలో ఖచ్చితంగా మద్యం తాగటం మానేయాలి. ఇవి వదులుకోవాలి. ఎందుకంటే మన గ్రహస్థితి బాగోనప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, కాలం కలిసి రానప్పుడు తగ్గి ఉండాలి. మద్యం తీసుకున్న వ్యక్తి బండితోలి గుద్దితే అనేక రకాల సమస్యలు వస్తాయి. ప్రభుత్వపరమైన ఇబ్బందులు, కేసులు, గొడవలు అన్నీ అవుతాయి. కాబట్టి గ్రహస్థితి బాగోనప్పుడు ఇలాంటివి ఆపేయాలి. అలానే సాత్వికమైన జీవనం గడపాలి. శని కోరుకునేది అదే. సాత్విక ఆహారం తీసుకుంటూ ఎవరికి అపకారం చేయకుండా ధర్మ మార్గంలో నడిపించటమే శని ఉద్దేశ్యం. మరి ఇలాంటివి చేయకుండా ఆయనకు వ్యతిరేకంగా పోతే చాలా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి ఇవన్నీ వదిలేయాలి. ఇక శనీశ్వర ఆలయంలో శనికి శనివారం రోజు తైలాభిషేకం చేసి శనివార నియమాలు పాటిస్తే తప్పనిసరిగా మంచి శుభఫలితాలు కలుగుతాయి. మీకు దగ్గరలో ఉన్న శనీశ్వర ఆలయంలో 8 శనివారాలు లేదా 17 శనివారాలు కానీ తైలాభిషేకం జరిపించటం చాలా మంచిది. ఇక శనిదోషం పోవాలి అంటే అది పోగొట్టగలిగే ఏకైక దైవం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, తరువాత ఆంజనేయ స్వామి. వీళ్ల భక్తులకు ఎప్పుడూ కూడా శని ప్రభావం ఉండదు. కనుక వీళ్ళు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించటం, పూజించటం, సేవించటం చేయాలి. అలానే ఆంజనేయ స్వామి వారికి కూడా సింధూరంతో, తమలపాకులతో పూజలు చేయాలి. ఇవి పరిహారాలు. ఇక శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి భక్తిగా ప్రార్థిస్తూ ఉన్నా కూడా శనిబాధలు తొలగిపోతాయి. కారణమేంటంటే, శనీశ్వరుడు శ్రీకృష్ణుడికి పరమభక్తుడు. శ్రీకృష్ణ భక్తుల్ని ఆయన ఏమీ చేయలేడు. శ్రీకృష్ణ నామస్మరణ జరిగే చోట శనిబాధలు ఉండవు. ఈ పరిహారాల్లో ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఇబ్బందుల నుండి సులభంగా బయటపడగలుగుతారు.